మల్లేశ్వరరావు భార్య మందలపు శివలక్ష్మిపై దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ శివలక్ష్మిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దాడికి పాల్పడ్డ భర్త మల్లేశ్వరరావు పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ రాజమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫస్ట్ మా అమ్మను మా నాన్న తిట్టుకుంటున్నారు సార్. తిట్టుకుంటున్నప్పుడు మేమిద్దరం బయటే ఉన్నాం. బయట నుంచి చూస్తుందంటే మా నాన్న డబ్బులు ఇవ్వలేదని తిట్టాడు. తిట్టితే మా అమ్మ నా దగ్గర లేవంది. సరే అని చెప్పి సైకిల్ వేసుకొని మా నాన్న బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అమ్మ పనులు చేసుకుంటుంది. అమ్మ పనులు చేసుకుంటుందని మేమిద్దరం బయట ఆడుకుంటున్నాం. కొద్దిగా గోడ వరకు ఆడుకుంటున్నాం. ఆడుకుంటే ఎప్పుడు వచ్చాడో అనేది తెలియదు కానీ వచ్చి కొట్టాడంట. మా పూనుకు తాత వాళ్ళు ఈ ఆంటీకి ఫోన్ చేస్తే పిలిచినా కానీ పలకల పలకలేదని ఇంట్లోకి వెళ్ళి చెప్తే పడిపోయి ఉందంట. పడిపోయిందని ఆంటీ గట్టి గట్టిగా అరిపితే అందరూ వచ్చి చూసేసరికి మేము కూడా వెళ్ళి చూసాం. చూసిన తర్వాత మా అమ్మ చనిపోయిందని తెలిసింది. మమ్మల్ని వాళ్ళ ఇంట్లో నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆ అన్నయ్యలందరూ ఆటోని పిలిపించి ఆటో దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిందని చెప్పారు అన్న. ఎవరు కొట్టారు? మా నాన్నే కొట్టారు. మా నాన్నే కొట్టాడు. ఈరోజు చీరాల పట్టణంలోని సాల్మన్ సెంట్రల్ దగ్గరలో శివలక్ష్మి అనే ఆమె చనిపోయింది. చనిపోవటానికి కారణాలు వాళ్ళ భర్త తాగి నిన్న వాళ్ళ భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత భర్త కొట్టాడని చుట్టుపక్కల వాళ్ళు మరియు పిల్లలు కూడా చెప్తున్నారు. దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. కేసు ఫైల్ చేసి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు కోర్టు వారికి చార్జ్ షీట్లో సబ్మిట్ చేస్తాం.